ఏసయ్య దోణి అమరమున తలవాల్చి నిద్రపోయారు అనే మాట వాక్యంలో చూస్తాము. ఒక భయంకరమైన తుఫాను ఆ సముద్రంలో చెలరేగినప్పుడు ఏసయ్య యొక్క శిష్యులు ఆయన వారితో ఉన్నారని మర్చిపోయి కలవర పడడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. మన జీవితం అనే నావలో ఏసయ్య ఉన్నప్పుడు కూడా కొన్ని అననుకూల పరిస్థితులు, కొన్ని తుఫాను వంటి అనుభవాలు మనకు ఎదురవుతాయి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఏసయ్య నిద్ర మేల్కొని ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరెందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా అనే మాట ఏసై వాడినట్లుగా మనం గమనిస్తున్నాం. సో సమస్యలు వచ్చినప్పుడే మనది అల్ప విశ్వాసమో అధిక విశ్వాసమో బయటపడుతుంది. శిష్యులు అవిశ్వాసంతో భయపడ్డారు, కానీ యేసుక్రీస్తు ప్రభు గాలిని తుఫానును గద్దించినప్పుడు సముద్రం నిమ్మలమైందని వాక్యంలో చూస్తాం. నీ జీవితంలో ఒకవేళ చెలరేగుతున్న తుఫాను, నీ జీవితంలో నీ మీదకు వస్తున్న అలలు ఏవైతే ఉన్నాయో, ఏసైన అడుగు, ప్రభువా ఈ అలలను ఈ తుఫానును నువ్వు గద్దించు అని అడిగినప్పుడు దేవుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిమ్మలపరిచి నీకు విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేస్తాడు. ఆయన కృప, ఆయన సమాధానము మీ అందరి యొక్క జీవితాలకు సదాకాలం తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.